ఆధ్యాత్మ సాధనలో కూడా గురువిచ్చే మంత్రదీక్షతో నీకు ముక్తి రాదు, తత్వదర్శనం కాదు. అలాగే గురుబోధలు వింటూ వింటూ ఎన్నో ఏళ్ళు వినగా 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 విషయం తెలుస్తున్నదే తప్ప అసలు విషయం తెలియటంలే. అన్నీ బోధపడుతున్నాయి తప్ప తత్వం బోధపెట్టడం లేదు. ఏది ఎరగవలసి ఉన్నదో, దేనిని తెలియవలసి ఉన్నదో అది ఇంకా చాలా సుదూరంలో ఉన్నట్లు అనిపిస్తున్నది. నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ బాగా పెరిగిపోతున్నది, కానీ దాని మూలం మాత్రం తెలియటం లేదు. మూలంలోకి వెళ్ళాలి. మనకు దుఃఖం కలిగింది, మనం ఏమంటామంటే ఫలానా వాడి వలన నాకు ఈ దుఃఖం కలిగింది అంటాం. ఎవరో మనకు దుఃఖాన్ని కలిగించలేరు, వాళ్ళకి ఆ శక్తి లేదు. మన స్వభావమే మనని బాధిస్తుంది, ఇది సత్యం. కారణాలు, కాజ్ అండ్ ఎఫెక్ట్ బయట అయినప్పటికీ పడుతున్న బాధకి కారణం మాత్రం మనం అవుతున్నాం. ఎవరైనా విమర్శించినప్పుడు, ఎవరైనా పొగిడినప్పుడు మూలంలోకి వెళ్ళాలి. మూలంలోకి వెళితే మనకి సత్యం బోధపడుతుంది. మూలాన్వేషణే ఆత్మాన్వేషణ, మూలాన్వేషణే చిత్తాన్వేషణ, మూలాన్వేషణే తత్వాన్వేషణ. తత్వం అంటే గుణం కాదు, యాస్పెక్ట్ కాదు అనుకున్నాం. తత్వం అంటే సత్యం, తత్వం అంటే ఏది నిజమో అది. దేనిని పొందితే, దేనిని తెలుసుకుంటే, దేనిని అందుకుంటే, ఇక పొందవలసినది, తెలుసుకోవలసినది, అందుకోవలసినది లేదో అది తత్వం. దానికే కోసమై వాడు యోగి కావాలి. యోగి వేషభాషల్లో లేడు. ఇది పరమాద్భుతమైనటువంటి యోగించిన మానసిక స్థాయి. రెండు ప్రజ్ఞల యొక్క మేలు కలయికే యోగత్వం. అది జీవప్రజ్ఞ, రెండవది దైవప్రజ్ఞ. ఈ మాటలు కూడా మనం పదే పదే వాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మంచి విషయాలు ఆకలింపు అయ్యేదాకా పునరుక్తి దోషం లేదు. ఒట్టి జీవప్రజ్ఞ ప్రయోజనం లేదు, అలాగే ఒట్టి దైవప్రజ్ఞ కూడా ప్రయోజనం లేదు. శుద్ధ బంగారంతో వస్తువు తయారు కాదు, రాగి కాస్త కలపాలి, అప్పుడే అది ఆకారాన్ని సంతరించుకుంటుంది. దానికో దృఢత్వము, ఒక బలము ఏర్పడుతుంది. ఇవన్నీ ప్రాపంచికంగా ఎంత సత్యమో ఒట్టి జీవప్రజ్ఞ లాజికల్ కన్క్లూషన్కి తీసుకువెళ్ళదు. అలా పనిచేస్తూ ఉంటాం జీవితకాలం అంతా. దానికి భక్తి జ్ఞానాలు రెండూ కలపండి, కర్మలు బలపడతాయి. కర్మ భక్తి జ్ఞాన యోగాలు దాటి వైరాగ్యంలోకి వెళ్ళండి, అవి ఏవి మనల్ని బాధించవు. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. దీనిని మనం గమనించుకోలేక ఇంత కష్టపడుతున్నాను దేవుడికి దయలేదంటాం, ఇంత పూజ చేస్తున్నాము కష్టాలు తీరటం లేదంటాం. జ్ఞాని ఇవేమనటం లేదు, వింటున్నాడంతే, సాక్షిభూతంగా ఉంటున్నాడు. పైగా కర్మభక్తి జ్ఞాన యోగాలు మూడు భిన్నమైనటువంటివి కావు, మూడు ఒకటే. దే ఆపరేట్ ఎట్ డిఫరెంట్ ప్లేన్స్. ఈ మాట్లాడుతున్నాం ఇందాక నుంచి, ఇదంతా కర్మ, కర్మయోగమే ఇది. కానీ ఇది భక్తి యోగం కూడా. ఎందుకని అంటే దేనితో కూడి ఉండి మాట్లాడాలో దాంతో మాట్లాడుతున్నాం, దాంతో కూడి ఉండి మాట్లాడుతున్నాం, కనుక భక్తి యోగం. దేనిని చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో ఒక విచక్షణ కలిగి ఉన్నాం, అది జ్ఞానయోగం. మూడు భిన్నంగా ఎక్కడున్నాయి? కర్మ లేని భక్తి, కర్మభక్తులు లేని జ్ఞానం, జ్ఞానం లేని కర్మభక్తులు, భక్తి లేని కర్మజ్ఞానాలు ఉన్నాయా అంటే లేనే లేవు. అన్నీ మిళితమై ఉన్నాయి, సమ్మిళితమున్నాయి, సమ్మేళనమై ఉన్నాయి. అందుకనే భగవద్గీతలో కృష్ణ భగవానుడు భగవద్గీతని తొలి 6 అధ్యాయాలని కర్మయోగంగా, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలను భక్తి యోగంగా, చివర 6 అధ్యాయాలని జ్ఞానయోగంగా మనకు ఉపాసనా మార్గాన్ని బోధించాడు ఆయన. అందుకనే దానిని భక్తి గీతం అనలేదు, యోగశాస్త్రం అన్నాడు. యోగశాస్త్రం ద్వారా తత్వాన్ని ఎరగటం, ఇవాళ భగవాన్ మనని అక్కడికే తీసుకొచ్చారు. హృదయస్థానంలో హృదయంతో చేరి మనోలయానికి అలవాటు పడిన ఆ మనస్సు మనోనాశనాన్ని పొంది విభూతి స్థాయికి వెళ్ళి యోగత్వాన్ని పొంది
పొందినదేదో ఇది ఆఖరి అని అనుకోకుండా తత్వదర్శనం వైపు వెళ్ళాలి, వెళుతున్నది. ఆ తత్వదర్శనమే చిత్త దర్శనం అనేది పదే పదే చాలా స్పష్టంగా చెప్తూ నిజస్వరూపాన్ని గ్రహించాలి, నిజాంతర్గతంగా వెళ్ళాలి, నిజభావనలో నిలకడి చెందాలి అని మనకు బోధిస్తున్నటువంటి భగవాన్ ఈవేళ ఒక పూర్ణాద్వైతమూర్తిగా. ఇది యోగశాస్త్రం, ఇది ప్రాణాయామం, అష్టాంగ యోగాలు ఇట్లా చెప్పలే. మనకి ఎంతవరకు కావాలో సాధనా మార్గాన్ని ఉపదేశ సారంగా మనకు అందించారు. అందుకనే ఉపదేశ సారాన్ని నోటికి వచ్చేదాకా పారాయణం చేయాలి. పారాయణం చేస్తూ చేస్తూ ఆచరణాత్మకమైన మహాద్భుతమైన సాధనా ప్రక్రియగా చేయాలి. ఈవేళ దానిలో ఉన్నటువంటి పారాయణంలో ఉన్నటువంటి ప్రభావం అందరూ కూర్చుంటారు, చక్కగా అనుకుంటారు. అనుకుంటున్నప్పుడు లయాత్మకంగా హాయిని కలుపుతుంది. అది మాత్రమే కాదు, ప్రతి శబ్దానికి 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 మధ్య, పదానికి పదానికి మధ్య, శ్లోకానికి శ్లోకానికి మధ్య ఉన్నటువంటి ఆ వారధి, ఆ సేతువు, ఆ కనెక్టివిటీ ఏముందో దానిని గమనించుకోకపోయినట్లయితే తత్వశోధనకి మనం ఇంకా చాలా దూరంలో నిలబడిపోతాం. ఈవేళ ఉపదేశసార పారాయణం చేసుకున్నాం, ప్రసాదం తయారు చేశాం, భగవానికి నైవేద్యం పెట్టాం, మనం తిన్నాం, 10 మందికి అన్నం పెట్టాం. ఇది బాహ్యరకమైనటువంటి ఒక బాహ్యమైన చర్య, చెడ్డది కాదు, మంచిదే, కానీ అది అంత్యం కాదు, ఆరంభమే. ఎక్కడ మొదలైనామో, ఎక్కడికి ప్రస్థానమవుతున్నామో, ఎక్కడికి చేరుకున్నామో, అక్కడ నుంచి భగవాన్ ఒక్కసారి తత్వదర్శనంలోకి వెళ్ళమంటున్నారు. తత్వదర్శనం గనక జరగకపోతే ఇప్పటిదాకా మాట్లాడుకున్నది కూడా ఉరికే కాస్త విచారణ. వీ టూ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ విత్ అస్. భగవాన్ ఏం చెప్పారు కొంతవరకు అర్థమైంది, కానీ తత్వ విచారణలోకి వెళ్ళాలంటే మళ్ళీ ఆచరణాత్మకమైన సాధక విధానాన్ని మనం ఆచరించవలసి ఉన్నది. గనక పూజలు చేస్తూ కొంతకాలం ప్యారలల్గా దానాలు చేస్తూ వ్రతాలు చేస్తూ ఆపై అనేక మాటలు అంటూ అనేక మాటలు వింటూ స్వాధ్యాయం చేస్తూ సంకీర్తన చేస్తూ సదాచారాన్ని పాటిస్తూ సంస్కారంని సంస్కృతిని నిలబెట్టుకుంటూ సనాతనమైనటువంటి ఒక వైదిక ధర్మాన్ని సనూతనం చేసుకుంటూ పూర్ణ మనస్కులం కావలసినటువంటి ఒక అవసరం ఉన్నది అని చెప్తూ తత్వంలోకి వెళ్ళాలి. మనమంట ఇంకా తత్వంలోకి వెళ్ళలేదు. తత్వంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఏం లేదు. తత్వం ఎరిగిన తర్వాత తానేమి ఎరుగు అన్నాడు అన్నమాచార్యుల వారు. తనను తాను తెలుసుకున్న తర్వాత తత్వం అక్కరలేదు. తత్వాన్ని తెలుసుకోవటం అంటే తన మూలాన్ని తెలుసుకోవటమే. నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానం ఇది. చాలా కీలకమైనటువంటి స్థానంలోకి భగవాన్ మనల్ని నడిపించారు. చూడండి, మనస్సును గురించి చెప్పారు, దేహాన్ని గురించి చెప్పారు, 7 శరీరాల గురించి చెప్పారు, ప్రణవ శబ్దాన్ని గురించి చెప్పారు, ద్వంద్వాల గురించి చెప్పారు, త్రిగుణాల గురించి చెప్పారు, చతుర్విధ పురుషార్థాలు చెప్పారు, పంచకోశాలు చెప్పారు, షడ్వర్గములు, షడ్వికారములు, షడంగములు చెప్పారు, సప్తజ్ఞాన భూమికలు చెప్పారు, అష్టాంగ యోగాలు చెప్పారు, 9 విధ భక్తులు చెప్పారు, యోగత్వంలోకి వెళ్ళమన్నారు, చిత్తాన్ని మనస్సుని పట్టుకో, మనోలయం చేయి, ఆపై మనోనాశనం చేయి, యోగత్వాన్ని పొందు, యోగివిక, యోగివి అయినావు కనుక ఇప్పుడు తత్వదర్శనం వైపు రాడు. పూజలో మునిగిన వాడికి తత్వదర్శనం అర్థం కాదు, చెప్పినా అదేదో తెలియదు కదా, నాకెందుకు ఇది హాయిగా ఉంది అంటాడు. కానీ నెమ్మది నెమ్మదిగా మనస్సును గనక అధ్యాత్మ మార్గంలో ప్రవేశపెట్టుకున్నట్లయితే ఇప్పుడు అనుకున్న ఈ స్థాయిలన్నీ కూడా మన జీవితంలో మనల్ని చాలా ముందుకు తీసుకొని వెళతాయి. అరుణాచల శివా.